రెయిన్కోట్లతో రామప్రసాద్ అమ్మే గొడుగులతో వర్షంని ఆపొచ్చేం గాని మా పంచల్ని ఆపలేము అంటున్నారు. మరి ఆ పంచల్ ప్రవాహంలో తడిచి ముద్దవుతామా? సో లెట్స్ వెల్కమ్ స్టడీ గాలిస్ తీర్ అలాంగ్ విత్ స్టీవ్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. సందిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోనలోన. గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. రెడీ రెయిన్ కోట్ సౌకదో సౌకదో సౌకదో. అలాగే నానగ్రహం కూడా గేట్ దగ్గరికి వెళ్తే అసలు సూపర్ బిజినెస్. వెళ్ళండి వెళ్ళండి. లెట్స్ గో లెట్స్ గో. రెడీ 20 20 20 20 ఫోర్ 20 ఫోర్ 20. ఏంట్రా నువ్వేం అరవట్లేదండి? ఈ పిల్లగా ఇద్దరికి వస్తారు కదా, అప్పుడే కొనుక్కుంటారు, వెయిట్ చేస్తాను అలాగా. గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. ఏదైనా మంచి గొడుగు చూపించు సార్. మన దగ్గర వాటర్ ప్రూఫ్ గొడుగు ఉంది సార్. అదేంటే గొడుగు కన్నాలు ఉన్నాయి. మరి వాటర్ అంత కిందకు వచ్చేది కదా సార్, వాటర్ ప్రూఫ్ కదా ఇది. ఈ గొడుగేం వద్దులే, రెయిన్ కోట్ కొనుక్కుంటా. మంచి డెసిషన్ తీసుకున్నారు. రెయిన్ కోట్ ఏదైనా మంచి రెయిన్ కోట్ చూపించు సార్. చూడండి అదిరిపోద్ది. ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? వేసుకోవడమే వేసుకోవడమే. స్పెషల్ రెయిన్ కోట్ సార్ ఇది. అవునా, ఏంటో ఆ స్పెషాలిటీ? ఇది వేసుకుంటే యాక్టింగ్ వస్తుంది సార్. మరి వేసుకొని తిరగచ్చు కదా నువ్వు. ఎవరన్నా వచ్చి కస్టమర్ నీకు కొనుక్కుంటే అప్పుడు నేను కొనుక్కుంటా. ఇలా పక్కన నుంచి చెప్పండి, ఆ రావాలమ్మా. సార్ వర్షాలు వచ్చేలా ఉన్నాయి సార్, గుడి తీసుకోండి సార్. ఎందమ్మా సార్, మందర మంచి స్పెషల్ గుడి ఉంది సార్. బోటు గుడి ఉంది సార్. బోటు బోటు గుడి ఏంటి? ఇలా వచ్చింది అనుకోండి సార్, ఇలా వర్షాలు తీసుకెళ్ళిపోవడమే. వరద వచ్చింది అనుకోండి, ఇలా తిప్పి కూర్చొని వెళ్ళిపోవడమే. మరి పైన ఇంకో గొడుగు వేసుకెళ్ళిపోవడమే. వారి దగ్గర గొడుగు లేదు సార్, రెయిన్ కోట్లు కొనండి సార్, అదిరిపోతుంది. రెయిన్ కోట్ చూడండి, ఇది ఎక్కడ కొట్టేశారు ఎక్కడ కొట్టేశారు. దాంట్లో రెయిన్ కోట్ వేసుకోలేదు కదా, దాంట్లో వర్షమే పడదు. ఉత్తిని అలా చెప్పి అమ్మేస్తా ఉంటాం. పనికే సార్. సార్ మన దగ్గర విటమిన్ డి గొడుగు ఉంది సార్. విటమిన్ డి గొడుగు ఏంటిది స్పెషాలిటీ? ఇగోండి సార్, వేసుకెళ్ళిపోవడం డైరెక్ట్ ఎండ వచ్చేస్తుంది పై. ఎండ పడిపోతుంది కానీ మీద. ఎండ పడితేనే కదా డి విటమిన్ వస్తుంది. వాడతారండి అంటారా? పోన్లే బాబా, వద్దురండి, మీ దగ్గర ఉంచుకోండా. దగ్గర చలిమెట్ కోటు ఎంత? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు సార్? 750 కోటు, 150 రూపాయలు చెక్కలు, 100 రూపాయలు పెట్టరు, 1 రూపాయి అగ్గి పెట్టి ఎలిగించుకుని దాని మీద కోటు వేసుకొని కూర్చోవడమే సార్. మన దగ్గర పిడుగు కోట్ ఉంది సార్. పిడుగు కోట్ ఉందా? పిడుగు కోట్ మామూలుగా ఉండదు. ఈ కోట్ వేసుకొని బయటికి వెళ్ళి పిడుగు పడితే ఏమవు సార్? మనిషి పోతారు కదండి బాబు. మనిషి పోతారు సార్, కోటికి ఏమవు అంటున్నా. మీరు వేసుకొని వెళ్ళండి సార్, చూస్తాను. సార్ ఈ గొడుగుకి అయితే మనకి వైపర్స్ ఉంటాయి సార్. వైపర్స్? నీళ్ళు పెడితే వాళ్ళ సిమ్ సిమ్ సిమ్. మన అద్దా కూడా కాదు, వర్షం పడితే ఆటోమేటిక్ పడిపోతాయి కింద. ఇది వైపర్స్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ వస్తాయి సార్ కిందకి. ఎలా కనిపిస్తున్నాయా? ఊరుకోండి సార్, మీకు గడపచినే కదా. నా దగ్గర ఇది ఉంది సార్. ఏంటది? ఈ కోట్లోని ఇద్దరు ఉండొచ్చు సార్. మనం కోట్ వేసుకొని లోపల ఇంకోళ్ళు దాచి తీసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దొరికేస్తాం కదా. దొరికేసిన తర్వాత కోట్లు అమ్ముకుంటున్నాం. బాబు ఇదేంటిది? ఇది మ్యాజిక్ అంబ్రెల్లా సార్. మరి అంబ్రెల్లేదా? మ్యాజిక్ సార్, కనిపించదు పైది. మ్యాజిక్ సార్, కనిపించదు పైది. ఇవన్నీకే సార్, నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ గొడుగు ఉంది సార్. ఆ గొడుగు వేసుకున్నాం అనుకోండి సార్, మన పోలీసులు దొరకం. అరే తాగడం మానేయడమే, అరే తాగడం మానేయడమే. సార్ అసలు మీరు కొండానికి వచ్చిన మొహమేనా? మీరు ఊర్లో ఏం చేస్తారు చెప్పండి? ప్లే స్కూల్ అండి. ఓ చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఆడిస్తారు? అది కాదు కదా, చేపల చెరువు ప్లే స్కూల్. మాది చేపల చెరువు ప్లే స్కూల్ అండి. చుట్టుపక్కల అందరూ చేపల చెరువులు ఉంటాయి కదా. అవును, వాళ్ళందరూ సెలవుల మీద బయటకు వెళ్తారు కదా, ఆ చేపలను తీసుకొచ్చి మా చెరువు ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు చేపలన్నింటినీ. ఎవరు సార్? పిల్లడు అనుకుంటా. పిల్లడు కాదని బాబు, మా చెరువు నుంచి చేప ఫోన్ చేసింది. చేప మీకు ఫోన్ చేసిందా? ఒడ్డుకి వెళ్ళకో కింద కదా, ఆడి గేల వేస్తున్నాడు. చేపతో మాట్లాడతారా మీరు? మరి ఎలా చెప్పరా? అవునా? వచ్చిన సెలవు వద్ద మొన్న ఇతర పొడికి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టేంట, ఫస్ట్ ప్రైజ్ కొట్టేంట.
చేపలకి ఈతల పోటీలే. ఆ మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఆ స్పోర్ట్స్ కూడా నేర్పిస్తా ఉంటాం. మా అన్నే క్లాసికల్ డాన్స్ పంపించాం. క్లాసికల్ డాన్స్ పంపించాం. ఏమేంటి సార్? లేచిపోయారండి. ఎవరు లేచిపోయారు సార్? రొయ్యను పేతండి, రొయ్యను పేతండి. శీలావతికి బొచ్చుకి మగపిల్లడు పుట్టాడు. మగపిల్లడు పుట్టాడు నా తెలిసింది మీకు. ఇప్పుడు తోకలకు రాణించింది అనుకోండి అమ్మాయి అండి, మీలా వెళ్ళిపోతుంది అనుకోండి మగదండి. పొట్టగొడుగులు ఉంటాయి కదా, దాని గొడుగులు వేస్తుంటాను, దాని గొడుగులు వేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి అంటారు కదా, దానికి ఆవకాయ సప్లై చేస్తూ ఉంటాను, దానికి ఆవకాయ సప్లై చేస్తూ ఉంటాను. ఇటు మళ్ళీ ఏమనుకుంటున్నాడరా, అప్పుడప్పుడు తండ్రికి ఆవకాయ సప్లై చేస్తాడా? మీరు అమ్మేటప్పుడు అలాగే చెప్పారు. మేమే ఏదో అమ్ముకోవడానికి నానా సంకలం లాకి నానా జోకులు చెప్తుంటుంటే నువ్వు వచ్చి ప్లే స్కూల్ చేపలు చెరవా. టీ విటమిన్ గొడుగు అన్నప్పుడు లేదేంటి, మ్యాజిక్ మ్యాజిక్ కమరేలు అన్నప్పుడు లేదా? ఏం చేస్తారా పర్వా, చేపల్ని అడిగాను అని చెప్పి ఏంటనా బంగారు నువ్వు వస్తున్నా వచ్చేస్తున్నా అమ్మ వద్దులే యాక్టింగ్ మర్చిపో. ఆనందం ఎక్కడ ఉందంటే ఈ ముగ్గురులో నలుగురులో నేను తిరుగుతూ ఉంటది. సూపర్ ఫెంటాస్టిక్ ఎనర్జీ. రోజా గారు చాలా క్యూట్ క్యూట్ గా అనిపించింది. చేప పిల్లలు ఎలా ఉంటాయి, అవి లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వెరీ నైస్. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబు ఉన్ని మాసులుకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్.